అనగనగా ఒక అడవిలో పులి అడవి పిల్లి స్నేహంగా ఉండేవి. ఇవి రెండూ కలిసి ఒకరోజు వేటకు వెళ్ళాయి. అక్కడ చూడు పిల్లి రాజా, జింక ఉంది అక్కడ, నీకు కనిపించిందా? చూశాను చూశాను, పద వేట సిద్ధంగా ఉంది. సరే నువ్వు పక్కకు వెళ్ళు, నేను వెళ్ళి దాని పని పడతాను అంది మెల్లగా. ఆ తర్వాత పులి అడుగులో అడుగులు వేసుకుంటూ శబ్దం చేయకుండా జింక దగ్గరికి వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అమాంతంగా జింకను పట్టుకుంది పులిరాజు. భలే పట్టావు అని చెప్పేసి అడవి పిల్లి అంది. రెండూ కలిసి ఆ జింకను తింటూ ఉండగా పులి కూరల్లో ఒకటి విరిగిపోయింది. అందుకు పిల్లి, పులిరాజా అంతా మన మంచికే అంది. ఏమిటి, నా పండు విరిగితే అంతా మన మంచికే అంటావా అని కోపగించుకొని నిన్ను బావిలో పడివేస్తా ఉండు అని చెప్పేసి అడవి పిల్లిని బావిలో పడేసింది పులిరాజు. అయితే ఒంటరిగా ముందుకు పోసాగింది పులి. కొంత దూరం వెళ్ళాక కొండ జాతి వారు పులిని పట్టుకున్నారు. ఈరోజు మన అడవి దేవతకు ఈ పులిరాజును బలిద్దాం అనుకున్నారు. ఇంతలో పులి, నా పని అయిపోయింది, అంతా బలికి సిద్ధం చేశారు. ఆ పులిని బలిచ్చే ముందు దానికి ఏమైనా గాయాలు ఉన్నాయో చూడండి అన్నాడు నాయకుడు. వాళ్ళు కొంచెం పరిశీలించి, లేవు రాజా అన్నారు. మరీ జాగ్రత్తగా చూడండి అన్నాడు నాయకుడు. ఈ పులికి కూరపండు లేదు దొరగారు అన్నారు. అయితే ఇది బలికి పనికిరాదు అన్నాడు నాయకుడు. వదిలివేయండి అన్నాడు. అంతే, ఒక్క పరుగులో అక్కడి నుండి పరిగెత్తాడు పులిరాజు. బ్రతుకు జీవుడా అనుకుంటూ అడవిలోనికి వెళ్ళి తన గుహకు చేరాడు. గుహ చేరిన తర్వాత కొన్ని జంతువులను పిలిచి, నేను మన అడవి పిల్లిని బావిలో పడవేశాను, మీరు వెళ్ళి ఆ పిల్లిని తీసుకొని రండి అని పులిరాజు కొందరిని అడవి పిల్లి వద్దకు పంపించాడు. అప్పుడు పులి, అడవి పిల్లి రెండూ కలుసుకున్నాయి. ఎలా ఉన్నావు మిత్రమా అంటే, ఏదో చచ్చి బ్రతికాను, నీవు చెప్పింది నిజమే మిత్రమా, నా కూర పండు కనుక విరగకపోయి ఉంటే ఈ పాటికి అడవి మనుషులు నన్ను బలిచ్చేవారు అంది పులిరాజు. అంతా నా మంచికే, నన్ను నీవు బావిలో పడవేసింది మంచికే రాజుగారు అంది అడవి పిల్లి. అదేలా, నేను నీ కీడి చేశానే, నీకు ఎలా మంచి అయింది? అది నా మంచికే మిత్రమా. ఒకవేళ నువ్వు బలికి పనికి రాకపోతే నన్ను బలిచ్చిండేవారు కదా, ఎందుకంటే నాకు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయి. నీకే కదా పండు విరిగింది, నాకేమీ ఇరగలేదు. ఒకవేళ నన్ను పట్టుకుంటే నన్ను బలిచ్చేవారు కదా, బావిలో ఉండడం వల్ల నేను బ్రతికాను, నీకు పండు విరిగిపోవడం వల్ల నీవు బ్రతికావు. ఏది జరిగినా మన మంచికే అనుకుంటే చాలా మంచిది పులిరాజా గారు. ఇక వినండి, అడవిలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఏం జరిగినా అంతా మంచికే అనుకొని పండగ చేసుకున్నాయి జంతువులు.